ఒకరోజు గౌతముడు బుద్ధుడైన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. చెట్టు కింద కూర్చోవడం ఉత్తమం అని కాదు, కానీ ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ లేదు కదా, అందుకని అన్ని చోట్ల కట్టడాలు లేవు. చెట్టు కింద కూర్చోవడం ఎండలో కూర్చోవడం కంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంతో ప్రావీణ్యం గల ఒక జ్యోతిష్కుడు అక్కడ నదిలో స్నానానికి వచ్చి నది ఒడ్డిన ఒక కాలి గుర్తు చూశాడు. పాదముద్రలు ఏ విధంగా ఉన్నాయో చూసి అతను ఏమి చేయగలడో కొందరు జ్యోతిషులు ఖచ్చితంగా చెప్పగలరు. ఇవి చక్రవర్తి పాదముద్రలాగా ఉన్నాయని ఆయన వంక చూశాడు. ఎవరైతే ప్రపంచాన్ని ఏలగలడో అటువంటి వాడు. ఆ తరువాత అటువంటి మనిషి ఇలాంటి మారుమూల అడవిలో ఎందుకుంటాడు అని అతను ఆశ్చర్యపోయాడు. అతను ఆ పాదముద్రలు ఉన్న దిశగానే వెళ్ళాడు, ఒక చక్రవర్తిని కలవబోతున్నాననే ఉద్దేశంతో. కానీ ఆయన అక్కడ ఒక సాధువుని గౌతముడి రూపంలో చెట్టు కింద కూర్చుని ఉండడం చూశాడు. ఇది చూసిన ఆయన, అయితే నా జాతకమైనా తప్పి ఉండాలి, లేదా నన్ను ఎవరో ఆట పట్టిస్తూ ఉండాలి, లేదా నేనేదో భ్రమలో ఉండి ఉండాలి, అక్కడ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకున్నాడు. ఆయన గౌతముడి దగ్గరికి వెళ్ళి, నువ్వెవరు అని అడిగాడు. గౌతముడు, నేనెవరిని కాదు, కేవలం ఒక అనామకుడిని అన్నాడు. కానీ నీకు ఒక చక్రవర్తి పాదాలున్నాయి, నువ్వు ఈ ప్రపంచాన్ని జయించాలి అన్నాడు గౌతముడు. అది నేను చేస్తాను, కానీ యుద్ధం ద్వారా కాదు అన్నాడు. ప్రపంచాన్ని జయించేందుకు రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి ఆక్రమించడం ద్వారా, లేదా అన్నిటినీ కలుపుకోవడం ద్వారా. రెండు విధానాల్లోని అది మీది అవుతుంది. మీరు ఆక్రమిస్తూ పోతే అది మీకు బాధ కలిగిస్తుంది, కానీ మీరు అన్నిటినీ మమేకం చేసుకుంటే అది మీ జీవితాన్ని ఎంతగానో పెంపొందిస్తుంది. ఆయన, నేను ఈ ప్రపంచానికి చక్రవర్తిని అన్నాడు. దానికి జ్యోతిష్యుడు, నువ్వు సాధువువి, ఏదీ నీది కాదు అన్నాడు. నాకు ఏదీ సొంతం కాదు, నేను ఎవరినీ కాను. శూన్యం అవడం అంటే మీరు ఎందుకు ఉపయోగపడరు అని కాదు, మీరు శూన్యం అంటే మీరు అన్నిటినీ మీలో కలుపుకున్నారని అర్థం. మీరు ఏదో ఒకటి అయితే మీరు అంత మాత్రాన్నే ఉండగలరు, కానీ మీరు ఏది కాకపోతే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉండవచ్చు. ఆ జ్యోతిష్యుడు కూర్చుని, నువ్వు ఒక సాధువువి, నీ దగ్గర ఏదీ లేదు, కానీ నువ్వేమో నేను ఎవరిని కాదు కానీ సర్వసం నాదే అంటున్నావు, ఇదేమిటి అని అడిగాడు. గౌతముడు, నువ్వు రా నా దగ్గర, నీకు మార్గం ఉంది, నువ్వు జీవితంలో ఏం జరుగుతాయో అంచనాలు వేస్తున్నావు, కానీ నా వద్ద ఒక ప్రణాళిక ఉంది అన్నాడు. మీరు జీవితం గురించి ఎందుకు అంచనాలు వేస్తారు అంటే మీకు ఒక ప్రణాళిక వేసే సామర్థ్యం లేదు కాబట్టి, అందుకే మీరు అంచనాల మీద ఆధారపడతారు. కానీ మీకు ఒక ప్రణాళికను తయారు చేసి దాన్ని నిర్వహించగల సామర్థ్యం ఉంటే మీరు అంచనాల గురించి చూడరు అన్నాడు గౌతముడు. మీరు అంచనాలు వేస్తూనే ఉన్నారు, నాకేమో ఒక ప్రణాళిక ఉంది, వచ్చి నా ప్రణాళికలో పంచుకుంటే మనం ఏదో చేద్దామన్నాడు. అందుకే మీరు అంచనాల మీద ఆధారపడతారు, కానీ మీకు ఒక ప్రణాళికను తయారు చేసి దాన్ని నిర్వహించగల సామర్థ్యం ఉంటే మీరు అంచనాల గురించి చూడరు అన్నాడు గౌతముడు. మీరు అంచనాలు వేస్తూనే ఉన్నారు, నాకేమో ఒక ప్రణాళిక ఉంది, వచ్చి నా ప్రణాళికలో పాలు పంచుకుంటే మనం ఏదో చేద్దాము అన్నాడు.